వాళ్ళకు ఉన్నత చదువుల కోసం కూడా మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి మహనీయుడు దాంతో పాటు పేదరికంలో అట్టడుగునున్నటువంటి దళిత వర్గాలకు దళిత బందిచి వాళ్ళకు 10 లక్షల రూపాయల సహాయం అందిస్తే వాళ్ళు మంచి వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబం మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో ఆ గొప్ప కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు అందుకే తెలంగాణ ఈ దేశానికి ఆదర్శమని పదే పదే చెప్తున్నాం అంటే ఏది తీసుకున్నా గాని ఏ కార్యక్రమం తీసుకున్నా డెఫినెట్ గా తెలంగాణ ఆదర్శం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవతావాది వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం గాని వండి ముందు చూపు గాని వండి ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ రాజకీయాలలో ఏ నాయకుడు కూడా లేదు ఈ ప్రభుత్వం అనేది ఏ కార్యక్రమం చేస్తే ప్రజలు బాగుంటారు ఒక వైపున రైతాంగం బాగుంటది రెండో వైపున బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బాగుండాలనేటువంటి సంకల్పంతో చేసే కార్యక్రమం వాళ్ళు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పేదవాళ్ళకందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు సన్న బియ్యంతోని అన్నం పెట్టాలనేటువంటి ఆ గొప్ప నిర్ణయమే దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక హైదరాబాద్ వాదిగా ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలు అయితే తీసుకొని ఈ రోజు ప్రజల పక్షాన ముందుకు పెడుతున్నటువంటి కార్యక్రమంలో ఈ విగ్రహం ఇది ఒక ఆదర్శమూర్తి ఆదర్శవంతమైనటువంటి మహానీయుడు విగ్రహం అందుకే వారి మనవడు కూడా వచ్చారు వారు కూడా చూసి తరించిపోవడమే కాకుండా రేపు ఇది భారతదేశానికి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్క్లూడింగ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శం కాబోతుంది ఎందుకంటే మాటలు సవాలక్ష చెప్పొచ్చు రాజకీయాల కోసం ఎన్నో విన్యాసాలు చేయొచ్చు కానీ కడుపు నిండా గుండె నిండా మరి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ 2015లోనే 450 అడుగుల విగ్రహాన్ని శంకుస్థాపన చేశారు నేను ఏమంటే అంబేద్కర్ గారిది మహారాష్ట్రలో విగ్రహం ఏర్పాటు చేస్తా 456 అడుగుల విగ్రహం అన్నారు కానీ మీకు టీవీలో పేపర్లో చూశారు కదా అది ఆచరణ రూపం కాలే అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఉంటే చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మరి అనగారినటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే చేస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఇట్లా చాలామంది దేశంలో అంబేద్కర్ విగ్రహాలు పెడతాము 100 ఫీట్లు పెడతాము అంతకంటే ఎక్కువ పెడతామని చాలామంది అనౌన్స్ చేశారు అది ఎవరితోనూ కూడా సాధ్యం కాలే అది జరగలే రెండోది లొకేషన్ సెలెక్షన్ కూడా నీకు ఈ భాగ్యనగరం సెక్రటరేట్ ఒక పక్కన మరి అద్భుతమైనటువంటి హుసేన్ సాగర్ లేకు ఎక్కడి నుంచి చూసినా కానీ మరి అంబేద్కర్ విగ్రహం కనిపించే విధంగా దాని రూపకల్పన చేయడం అనేది నిజంగా అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది చూస్తే దాని బేస్ కూడా పార్లమెంటు ఉట్టి పడేలాగా దాని బేస్ ఉన్నటువంటిది కూడా చూస్తాం కాబట్టి ఈ మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేసుకోవడం నిజంగా పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు మీకేంటంటే ఇప్పటికే లక్షలాది మంది తండోపతండాలుగా మరి వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ ఖాళీ కూడా ఉండదు ఎందుకంటే అంబేద్కర్ గారి అభిమానులు మన రాష్ట్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ స్టాచ్యూని చూడడానికి వచ్చేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి అదంతా మనకి ఇప్పుడు చేపించింది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇటువంటి సందర్భంలో కూడా అవన్నీ అవసరమైనటువంటి